ఇప్పుడు మీరు మొదటి నుంచి చూసిన తెలంగాణ నాయకత్వంలో ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే కొంతమంది వివిధ పార్టీలకు ఫిరాయించినా కూడా తెలుగుదేశం పార్టీతోటి ఎమోషనల్గా ఉన్న అటాచ్మెంట్ తోటి వేరే పార్టీల వైపు వెళ్ళలేక ఇక్కడ పార్టీ స్తబ్దతగా మారిన పరిస్థితుల్లో అవసరమైతే రాజకీయంగా సన్యాసం అయినా తీసుకుందాం తప్ప వేరే పార్టీలోకి వెళ్ళకూడదు అని చెప్పని రాజకీయంగా కామ్గా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి ఇప్పుడు మీరు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా మళ్ళీ తిరిగి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? మేము ఆల్రెడీ ఓపెన్గానే వాళ్ళని వెల్కమ్ చెప్పినాము. ఎవరైతే క్రమశిక్షణ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు తెలిసి తెల్లగా పోయినా తెలుగుదేశం మిమ్మల్ని మళ్ళీ ఆహ్వానిస్తుంది. మా జాతీయ అధ్యక్షుడు అదే పిలిపించాడు, మేము కూడా అదే పిలిపించినాం. మేము చాలా వాళ్ళతో మాట్లాడుతున్నాం. సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఒక్కరు కూడా తెలుగుదేశం వైపు మేము రాము అని చెప్పడం లేదు. కాకపోతే మేము కూడా ఏంటంటే ఆ వచ్చే వాళ్ళు ఎంతవరకు వరకు కరెక్టు అనేది మేము కూడా చెక్ చేసుకుని వాళ్ళని వెల్కమ్ చెప్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఉన్న ఎమోషనల్ అటాచ్మెంటు వివిధ పార్టీల్లోకి ఇప్పుడు రాజకీయ అవసరాల దృష్ట్యా ఫిరాయించినా కూడా ఇక్కడ పొందిన గౌరవ మర్యాదలతోటి ఈ గౌరవ స్థానంతో పోల్చి చూసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సఫకేషన్ కూడా మీకు గమనించే ఉంటారు. మనకంటే ఎక్కువ వాళ్ళు పోయిన వాళ్ళకి తెలుసు, వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని పోగొట్టుకొని మనం తప్పు చేసాం మన పశ్చాత్తాపం వాళ్ళలో మీరు ఏమైనా గమనించారా? చాలా వరకు ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మనం చంద్రబాబు నాయుడు గారిని ఏ మినిట్ ఆ మినిట్ కలుద్దురాలు, ఎప్పుడంటే అప్పుడు మీటింగ్లలో టైం తీసుకొని మీటింగ్లలో కలిసేవాళ్ళు, పోయేటప్పుడు కలిసేవాళ్ళు, వచ్చేవాళ్ళు కలుస్తారు. ఇప్పుడు ఎక్కడ ఎవరికి? అవును, మినిస్టర్లకి ఆ స్థాయి లేదు కలవడానికి, సామాన్య జనానికి దేవుడేరుగా. కానీ అవన్నీ వేరు చేసుకుంటారు. తప్పు చేసిన మన పశ్చాత్తాపం ఉంది. సరేగా కొంతమంది మొహమాటానికి మీద ఏదైనా చెప్పని వాళ్ళ హృదయాలలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఉంది. రీసెంట్గా మనం మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ గారి స్టేట్మెంట్ చూసాం, చంద్రబాబు నాయుడు గారి పట్ల చాలా అవ్యాజమైన ప్రేమ వ్యక్తం చేస్తాము మాట్లాడటం చూసాం, కడియం శ్రీహరి గారి మాట్లాడిన సందర్భం కూడా చూసాము. ఇట్లా కొంతమంది అంటే ఒకప్పుడు పూర్వ సహచరులుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఇప్పుడు వేరే పార్టీల్లో కీలక స్థానాల్లో ఉండి కూడా అదే ప్రేమాభిమానాలు ఈ రోజుకి వ్యక్తం చేస్తున్న వాళ్ళు, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ పునరుజ్జీవనం పొందింది, మళ్ళీ జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో మళ్ళీ వెనకటి వైభవం రావడానికి ఆస్కారం ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ తిరిగి తెలుగుదేశం వైపు ర్యాలీ అవ్వడానికి ఆస్కారం ఉందంటారా? ఇప్పుడు ఎట్లుందంటే మీరు బాగా గమనించాలి, ఒకటి మన వంతు బాధ్యతగా పోయిన వాళ్ళు పశ్చాత్తాపం చెందితే దానికి ఏ పద్ధతిలో వాళ్ళు అనుకుంటే అదొకటి. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, తెలుగుదేశంలో లీడర్స్కి కూడా కుదవలేదు. ఇక్కడ ఆ రోజు కార్యకర్తలు ఉన్న వాళ్ళు లీడర్ను చేసింది తెలుగుదేశం పార్టీ. లీడర్ అయినాక బయటికి పోయారు. అవును, మళ్ళీ లీడర్లను తయారు చేయడానికి మేము వచ్చినాం. కార్యకర్తలే రేపు లీడర్లు అయ్యి పోటీలో ఉంటారు చాలా వరకు. ఇప్పుడు సో మనకి మళ్ళీ దిగుమతి అవసరం ఉండదు, అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఆ పశ్చాత్తాపం చెందితే ప్రజల నుంచి సమర్థ నాయకత్వాన్ని పెంచుకుంటారు 101%. ఓకే, అందుకని 119 సీట్స్ మేము పార్టిసిపేట్ చేస్తామంటున్నాం. మేము 119 సీట్లకు కొట్లాడతామంటున్నాం అన్ని ప్రాంతాల్లో. ఈరోజు రెడీ పెడితే మేము క్యాడర్ రెడీ ఉంది, మేము నిలబడతాం. మేము నిరంతరము 21st నుంచి కంటిన్యూ మేము మీటింగ్లు పెడుతున్నాం. ఎక్కడ కూడా నేను నిలబడానే వ్యక్తులు కనబడడం లేదు. కాకపోతే వాళ్లకు ఉన్నటువంటి సరంజామ ప్రకారంగా, వాళ్లకు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా మేము ముందు సీట్లు కేటాయిస్తే త్వరితగతిన వాళ్ళు మేము అనుకున్న దానికి రీచ్ అవుతారని మేము అన్నాం. మీరు బాగా గమనించాలి, ఎంతో దూరం లేదు, 1 ఇయరే ఉంది. తెలుగుదేశం పార్టీ విజయదుందవి మోగిస్తుంది రాబోయే ఎలక్షన్స్లో, మీరు చూస్తారు.